వెల్కమ్ టు ఆర్డిఆర్ ట్యూటోరియల్. ఐఎమ్ పి రామదేవరాజు, వర్కింగ్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్. చిల్డ్రన్, టుడే వి ఆర్ గోయింగ్ టు లర్న్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్, 4th చాప్టర్, లైన్స్ అండ్ యాంగిల్స్, ఎక్సర్సైజ్ 2. ఫస్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ? ద ఫస్ట్ ఫిగర్ ఈస్ గివెన్. See this, this angle is 110 degrees and another angle is 30 degrees. Children, do you know what is a complementary angle? Complementary angle ante enti? Rendu angles sum 90 degrees aithe danni complementary angles antaru. If the sum of the two angles is 90 degrees, then we said they are complementary angles. If we add 110 plus 30, we will get 140 degrees. That is not equal to 90 degrees. So, these are not a complementary pair. Next figure. Here, two angles are given, 90 degrees and 90 degrees. Sum of 90 plus 90 becomes 180. This is also not equal to 90 degrees. These are not a complementary pair. Next figure. Here is 80 degrees and 10 degrees are given. 80 plus 10 is equal to 90 degrees. These are a complementary pair. Go for the next problem. Find the complementary angles of the following. First one, 25 degrees. 25 డిగ్రీస్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఇందాకనే మనం ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పుకున్నాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండిటి మొత్తము 90 డిగ్రీస్ అయితే కాంప్లిమెంటరీ. అంటే 25 డిగ్రీస్ కి మనం ఎంత యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుతుందో అదే దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25 డిగ్రీస్ ఈజ్ ఎలా వస్తుంది? 90 డిగ్రీస్లోకి నుంచి మనం 25ని సబ్ట్రాక్ట్ చేయాలి. 90 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 65. సో 65 డిగ్రీస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25. నెక్స్ట్ ప్రాబ్లం, 40 డిగ్రీస్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 40, దట్ ఈజ్ 50 డిగ్రీస్. 89 డిగ్రీస్. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 89 డిగ్రీస్ ఈజ్ 90 మైనస్ 89, దట్ ఈజ్ ఈక్వల్ 1 డిగ్రీ. నెక్స్ట్ ప్రాబ్లం, 55 డిగ్రీస్. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 55 డిగ్రీస్ ఈజ్ 90 మైనస్ 55, దట్ ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. నెక్స్ట్ ప్రాబ్లం, టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ ఆల్సో ఈక్వల్, ఫైండ్ దెమ్. లెట్ అస్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఏమంటున్నాడు, టూ యాంగిల్స్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అన్నాడు మరియు అవి ఈక్వల్గా ఉన్నాయన్నాడు. సో కాంప్లిమెంట్ అంటే అవి టోటల్ సమ్ 90 డిగ్రీస్ కావాలి. సో మనము ఆ యాంగిల్ని ఎక్స్ అనుకుందాం. లెట్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఎక్స్, దెన్ ద అదర్ యాంగిల్ ఆల్సో ఎక్స్. సో దే ఆర్ కాంప్లిమెంటరీ, given that they are complementary angles, so their sum must be equal to 90 degrees. X plus x is equal to 90 degrees, so 2x is equal to 90 degrees, then x is equal to 90 by 2, 2 1 jar 2, 2 45 jar 90, so x is equal to 45 degrees. That means, so 45 is a complementary to itself. 45 plus 45 becomes 90. So the answer is 45 degrees. Next problem. Manasa says each angle in a pair of complementary angles is always acute. Do you agree? Give the reason. Let us solve this problem. Manasa em antundi, oka complementary pair lo unna రెండు యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్స్ అయి ఉంటాయి. రెండు అక్యూట్ యాంగిల్స్ అయితేనే అవి కాంప్లిమెంటరీ పెయిర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి అక్యూ
ఒక పేర్లో ఒకటి అక్యూట్ యాంగిల్ లేదనుకోండి, అప్పుడు ఆ సమ్ము 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్తుంది. సో ఎస్, ఐ అగ్రీ విత్ మానస. సపోజ్ ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఇన్ ఏ పేర్ ఈజ్ నాట్ ఎన్ అక్యూట్ యాంగిల్, ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఒక పేర్లో ఒక యాంగిల్ అక్యూట్ యాంగిల్ కాదంటే దాని అర్థం ఏంటిది? అది 90 డిగ్రీస్ అన్న ఉండాలి, 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అన్న ఉండాలి. దెన్ ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ బికమ్స్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. అప్పుడు ఒక అక్యూట్ యాంగిల్కి మనము 90 కానీ 90 కంటే ఎక్కువ కానీ కలిపితే ఆటోమేటిక్గా సమ్ము 90 కంటే ఎక్కువ వస్తుంది, ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. సో అప్పుడు గ్రేటర్ సమ్ము 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అయింది అంటే అది కాంప్లిమెంటరీ పేర్ కాదని అర్థమవుతుంది. దెన్ దట్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కెన్ నాట్ బి కాంప్లిమెంటరీ. సో మానస ఇస్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, 110 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 140 డిగ్రీస్, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ రెండు యాంగిల్స్ తీసుకున్నాము. ద 110 అనేది అక్యూట్ యాంగిల్ కాదు, అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. సో 30 అనేది అక్యూట్ యాంగిల్. ఒక అక్యూట్ యాంగిల్కి నాన్ అక్యూట్ యాంగిల్ కలిపితే అప్పుడు సమ్ అనేది 90 కంటే ఎక్కువ వచ్చింది, కాబట్టి దీస్ ఆర్ నాట్ ఏ కాంప్లిమెంటరీ పేర్. వీ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, 90 డిగ్రీస్ ప్లస్ 10 డిగ్రీస్ బికమ్స్ 100 డిగ్రీస్. దిస్ ఈజ్ నాట్ ఎన్ అక్యూట్, దిస్ ఈజ్ నాట్ ఎన్ కాంప్లిమెంటరీ పేర్. సో ఇక్కడ 90 అనేది అక్యూట్ యాంగిల్ కాదు, 10 అనేది అక్యూట్ యాంగిల్. సో ఒక అక్యూట్ యాంగిల్కి నాన్ అక్యూట్ యాంగిల్ కలిపితే సమ్ ఏమైంది? గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ అయింది, కాబట్టి ఇవి కాంప్లిమెంటరీ కాదు. సో కాంప్లిమెంటరీ కావాలంటే రెండు కూడా అక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి. సో దేర్ ఫోర్ ఈచ్ యాంగిల్ ఇన్ ఏ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ అక్యూట్. కాబట్టి కాంప్లిమెంటరీ పేర్ కావాలంటే రెండు యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి అనేది మనము మానస చెప్పినట్టు ఒప్పుకుంటున్నాం. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, యూ విల్ గెట్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.